వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇన్ టుడేస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ సో మన కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ పేపర్లో సెకండ్ యూనిట్ అమ్మేది కార్బన్ కార్బన్ పై బాండ్లో టాపిక్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కార్బన్ కార్బన్ పై పైబౌండ్లో మనం ఆల్కీన్స్ గురించి అండ్ ఆల్కైన్స్ గురించి స్టడీ చేస్తామని చెప్పి సో ఆల్కీన్ అంటే ఏంటి ఆల్కిన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ రకంగా ఉంటుంది వీటి అన్నిటి గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ అమ్మ సో ఇవాటి క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ సో ఆల్కీన్స్ని ఏ రకంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం సో దీనికోసం మన దగ్గర త్రీ మెథడ్స్ ఉన్నాయమ్మా అందులో ఫస్ట్ వన్ మన సిలబస్లో త్రీ మెథడ్స్ ఉన్నాయి సో ఏంటంటే ఫస్ట్ వన్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ సో ఆల్కహాల్స్ని తీసుకుని డీహైడ్రేషన్ చేయడం ద్వారా మనం ఆల్కీన్స్ని ప్రిపేర్ చేయొచ్చు డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ సో అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి డీహైడ్రేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వాటర్ ఓకేనా వాటర్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటారు అంటే డిహైడ్రేషన్ అని చెప్పి అంటారు సో ఆర్ సిహెచ్ సిహెచ్ టు ఓహెచ్ దీన్ని తీసుకున్నానమ్మా ఆల్కహాల్ ఈ ఆల్కహాల్స్ని తీసుకుని యాసిడ్తో ట్రీట్ చేస్తున్నారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హై టెంపరేచర్ సో హెచ్ యూఎస్ఓ ఫోర్ అట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకోవచ్చు లేదా ఫాస్ఫోరిక్ యాసిడ్ అట్ టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకోవచ్చు సో ఈ రకంగా తీసుకుని మొత్తానికి యాసిడ్తో ట్రీట్ చేస్తున్నారు ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇందులో నుంచి వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది సో వాటర్ ఏ రకంగా రిమూవ్ అవుతుందంటే ఒక కార్బన్ దగ్గర నుంచి ఓహెచ్ మైనస్ అయ్యాను ఇంకొక కార్బన్ దగ్గర నుంచి హెచ్ ప్లస్ అయ్యాన్ రిమూవ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఓహెచ్ మైనస్ అయ్యాన్ ఎలిమినేట్ అవుతుంది నుంచి ఓహెచ్ మైనస్ అయ్యాన్ ఎలిమినేట్ అయితే ఈ కార్బన్ దగ్గర ఏమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది సో ఆ హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే హెచ్ ప్లస్ అయ్యాన్ ఎలిమినేట్ అయితే ఇక్కడేమో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వస్తుందమ్మా హెచ్ ప్లస్ అయ్యాను ఎలిమినేట్ అయితే కార్బన్ దగ్గర నెగిటివ్ చార్జ్ వస్తుంది ఈ కార్బన్ దగ్గర నుంచి ఓహెచ్ మైనస్ అయ్యాని ఎలిమినెట్ అయితే ఇక్కడేమో పాజిటివ్ చార్జ్ వస్తుంది ఇక్కడ క్రియేట్ అయిన నెగిటివ్ చార్జ్ ఇక్కడ డెవలప్ అయిన పాజిటివ్ చార్జ్ ఈ రెండింటికి మధ్యన డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఆర్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ అనేది ఫామ్ అవుతుంది విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ సో ఇది ఏ రకంగా జరుగుతుంది రియాక్షన్ అంటే ఆర్ సిహెచ్ సిహెచ్ టూ ఓహెచ్ ఉంది హెచ్ టూ ఎస్ఓ ఫోర్లో నుంచి హెచ్ ప్లస్ అన్స్ అనేవి ఆక్సిజన్ మీద ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుని దీంతో బాండ్ ఫామ్ చేసుకుంటాయి ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటాయి సో బాండ్ ఫామ్ చేసుకుంటే ఆర్ సిహెచ్ టూ సిహెచ్ టూ ఆల్రెడీ ఉన్న హైడ్రోజను ఇప్పుడు కొత్తగా బాండ్ ఫామ్ అయిన హైడ్రోజన్ ఇది ఆక్సిజన్ మీద ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేసుకుంది కాబట్టి దాని మీద ఎల లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి లాస్ అయింది కాబట్టి సేమ్ ఫామ్ అవుతుందంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అయ్యింది ఆక్సిజన్ మీద ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ బేర్ చేయలేదు కాబట్టి ఏం చేస్తుందంటే కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుని ఇందులో నుంచి హెచ్ టూఓ ఎలిమినేట్ అవుతుంది సో కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ తీసేసుకుంది అంటే కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి లేవు డిఫిషియన్సీ వచ్చింది కాబట్టి ఆర్ సిహెచ్ సిహెచ్ టూ పాజిటివ్ ఛార్జ్ సో కార్బన్ మీద ఏ ఛార్జ్ వచ్చిందమ్మా పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది సో ఇలా కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్నే ఏమంటారు అంటే కార్బోనియం అయాన్ అంటారు లేదా దీన్నే కార్బోక్యాటయాన్ అని చెప్పి అంటారు సో రియాక్ట్ ఇంటర్మీడియట్స్ అని చెప్పి మనకి అంతకుముందు సిలబస్లో ఉండేవమ్మ సో ఇప్పుడు మన సిలబస్లోంచి తీసేశారు దాన్ని సో అక్కడ మీరు స్టడీ చేస్తారు ఈ కార్బోనియం అయాన్ అని కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బాన్యాన్ అని చెప్పి అదేవిధంగా బెంజైన్ అని కార్బీన్ అని సో వీటన్నిటి గురించి కూడా అంతకుముందు ప్రీవియస్ సిలబస్లో ఉండేది ఇప్పుడు సిలబస్లో నుంచి తీసేసారు సో ఇదేంటంటే కార్బోనియం అయాన్ ఇప్పుడు ఈ కార్బోనియం అయాన్ అనేది ఫర్దర్గా రియాక్ట్ అవుతుంది ఏం జరుగుతుందంటే ఫామ్ అయిన కార్బోనియం అయాన్ దగ్గర నుంచి దాని పక్కన ఉన్న నైబరింగ్ కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ అనేది హెచ్ ప్లస్ అయ్యాని కింద బయటికి వెళ్ళిపోతుంది లిమినేట్ అవుతుంది సో ఇది హెచ్ ప్లస్ అయ్యాని కింద బయటకు వెళ్తుందంటే దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ బాండ్లో ఉన్న ఈ టూ ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చేసి వెళ్తుంది అనమాట సో ఏమైంది ఈ కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ క్రియేట్ అయ్యింది ఇక్కడ క్రియేట్ అయిన నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఈ రెండు కలిపి మనకి డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ రకంగా మనకి ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అయింది ఓకేనమ్మా సో ఇదొక ప్రిపరేషన్ ఏంటమ్మా ప్రిపరేషన్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఏం జరిగింది అంటే వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయ్యింది ఒక కార్బన్ దగ్గర నుంచి ఓహెచ్ మైనస్ అయ్యా ఎలిమినేట్ అయితే దాని నైబరింగ్ కార్బన్ దగ్గర నుంచి హెచ్ప్లస్ అయ్యాను ఎలిమినేట్ అయ్యి మనకి ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది సో ఇదే డీహైడ్రేషన్ని అన్సిమెట్రికల్ సెకండరీ ఆర్ టెర్షరీ ఆల్కహాల్స్ని తీసుకుని చేద్దాం ఇదే డిహైడ్రేషన్ అప్పుడు వేరే కాంపౌండ్ అమ్మ అన్సిమ్మెట్రికల్ సెకండరీ ఆర్ టెర్షరీ ఆల్కహాల్ అంటే సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ సిహెచ్ త్రీ ఓహెచ్ సో ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ నేను టూ బ్యూటనాల్ తీసుకున్నా టూ బ్యూటనాల్ తీసుకున్నాను సో టూ బ్యూటనాల్ తీసుకుని ఇందగడకేసే హెచ్ ఓ ఫోర్ వేశాము హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేటు సో హై టెంపరేచర్స్ యూస్ చేస్తున్నారు చేసినప్పుడు ఇక్కడ నుంచి ఓహెచ్ మైనస్ అయ్యాను ఎలిమినేట్ అవుతుంది ఓహెచ్ మైనస్ అయ్యాను ఎలిమినేట్ అయితే దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ప్లస్ వస్తుంది నెక్స్ట్ హెచ్ ప్లస్ అయ్యాన్ ఎలిమినేట్ అవ్వాలి ఈ కార్బన్ దగ్గర నుంచి ఎలిమినేట్ అవుతే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది ఇక్కడున్న ఈ కార్బన్ దగ్గర నుంచి ఎలిమినేట్ అయితే ఇక్కడ డబుల్ బండ్ వస్తుంది అర్థమైందమ్మా సో అదే లాస్ట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో అయితే కనుక ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాం మనం ప్రైమరీ ఆల్కహాల్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇందులోంచి ఓహెచ్ మైనస్ అయ్యాను బయటకు ఎలిమినేట్ అయిపోతే ఈ కార్బన్ దగ్గర నుంచే మనకి హెడ్ ప్లస్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇంక వేరే ఛాన్స్ లేదు అదే ఇక్కడ చూస్తే కనుక బ్యూటనాల్ తీసుకున్నాము సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాము సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఓహెచ్ మైనస్ అయ్యాన్ ఎలిమినేట్ అయితే హెచ్ ప్లస్ అయ్యాను ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవుతుందా ఇక్కడి నుంచి ఎలిమినేట్ అవుతుందా ఇక్కడి నుంచి ఎలిమినేట్ అయితే డబల్ ఇక్కడ వస్తుంది అదే ఇక్కడి నుంచి ఎలిమినేట్ అయితే డబల్ ఇక్కడ వస్తుంది సో రెండు ప్రొడక్ట్స్ వేద్దామమ్మా సిహెచ్ త్రీ సిహెచ్ ఇక్కడి నుంచి ఎలిమినేట్ అయ్యింది అనుకుంటున్నాను ఫస్ట్ డబల్ బౌండ్ సిహెచ్ సిహెచ్ త్రీ సో ఇదొక కాంపౌండ్ ఫామ్ అయింది లేదు ఈ కార్బన్ దగ్గర నుంచి ఎలిమినేట్ అయ్యింది అనుకుంటున్నాను అప్పుడు వచ్చే ప్రోడక్ట్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ సో ఈ రకంగా మనకి టూ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి సో ఈ టూ ప్రొడక్ట్స్లో ఏది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది ఏది స్టేబుల్ అవుతుంది అంటే ఇదేమో మనకి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇదే ఫామ్ అవుతుంది అండ్ ఇదేమో మైనర్ ప్రొడక్ట్ అవుతుంది ఇదేమో ట్వంటీ పర్సెంటే ఫామ్ అవుతుంది సో ఎందువల్ల ఇలా జరుగుతుంది ఓకేనమ్మా ఇదే ఎందుకు మేజర్ అవుతుంది అంటే అసలు ఎక్కడ నుంచి హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవ్వాలి అన్న విషయానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓకేనమ్మా సో ఎలిమినేషన్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ ఏదైనా అరేజ్ అయితే హెచ్ప్లస్ఐఆన్ అనేది ఎక్కడి నుంచి ఎలిమినేట్ అవ్వాలి అన్న దానికి మన దగ్గర ఒక రూల్ ఉందన్నమాట సో అదేంటంటే సెయిట్ జాఫ్ రూల్ అని చెప్పి అంటారు దాన్ని దీన్ని ఏమంటారమ్మా సెయిట్ జాఫ్ రూల్ అని చెప్పి లేదా జైట్ సేవ్ రూల్ అని చెప్పి కూడా అంటారు దీన్ని సో ఈ జాఫ్ రూల్ ప్రకారం ఓకేనమ్మా ఈ జాఫ్ రూల్ ప్రకారం అకార్డింగ్ టు సైడ్ రూల్ ద హైడ్రోజన్ ఈజ్ ప్రిఫరెన్షియల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కార్బన్ యాటమ్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అర్థమైందమ్మా హైడ్రోజన్ యాటమ్ అనేది ఎక్కడ నుంచి ఎలిమినేట్ అవ్వాలి అంటే ప్రిఫరెన్షియల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కార్బన్ యాటమ్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఏ కార్బన్ ఐటమ్ దగ్గర తక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ నుంచే హెచ్ప్లేస్ అయ్యాను అనేది ఎలిమినేట్ అవుతుంది సో ఇక్కడ చూస్తే సిహెచ్ త్రీ త్రీ హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే సిహెచ్ టూ టూ హైడ్రోజన్స్ ఉన్నాయి సో ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉన్నాయి దీంతో కంపేర్ చేస్తే ఇక్కడే మనకి తక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కార్బన్ దగ్గర అయితే తక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ నుంచి హెచ్ ప్లేస్ అయ్యాను అనేది ఎలిమినేట్ అవుతుంది దాని ద్వారా ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ అనేది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది సో ఇది మనకి సేట్ జాఫ్ రూల్ అనమాట సో ఒకసారి రిపీట్ చేస్తున్నానమ్మా సేట్ ఆఫ్ రూల్ అకార్డింగ్ టు సైడ్జ్ జాఫ్ రూల్ హైడ్రోజన్ యాటమ్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కార్బన్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఓకేనమ్మా సో అకార్డింగ్ టు సేట్ జాఫ్ రూల్ ద కార్బన్ యాటమ్ ఈజ్ ప్రిఫరెన్షియల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కార్బన్ యాటమ్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే పూర్ బికమ్స్ పూరర్ సో దేని దగ్గర అయితే తక్కువ ఉన్నాయో దాని దగ్గర నుంచి ఎలిమినేట్ అవుతుంది దాని ద్వారా ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ అంతే కదమ్మా ఈ టూ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే వచ్చిన ప్రొడక్టే మనకి ఇక్కడ మేజర్ ప్రొడక్ట్ అనేది అయ్యింది ఓకేనా సో ఇది సైడ్ జాఫ్ రూల్ అమ్మా ఎలిమినేషన్ రియాక్షన్స్లో ఏవైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు మనం సైడ్ రూల్ని యూస్ చేస్తాం ఇంకేం చెప్పొచ్చు అంటే ఎనదర్ ఫామ్ ఏంటంటే సైడ్ రూల్కి మోర్ ద నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ హ్యావింగ్ ఆల్కీన్ సో ఏ ఆల్కీన్ దగ్గర అయితే డబల్ బాండెడ్ కార్బన్ దగ్గర నెంబర్ ఆఫ్ మిథైల్ ఆల్కైల్ గ్రూప్స్ దేని దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో అది ఏమవుతుందంటే మోర్ స్టేబుల్ కూడా అవుతుందంట ఓకేనమ్మా సో నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ హ్యావింగ్ డబుల్ బాండెడ్ కార్బన్ మోర్ స్టేబుల్ ఆల్కీన్ ఓకేనా సో ఏ కార్బన్ దగ్గర అయితే మనకి మిథైల్ గ్రూప్స్ నెంబర్ ఆఫ్ మిథైల్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటాయో నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ఆల్కీన్ అనేది మోర్ స్టేబుల్ అవుతుంది అంటే ఇదొక ఆల్కైల్ గ్రూపు ఇదొక ఆల్కైల్ గ్రూపు ఇదొకటి ఇదొకటి సో ఇదొకటి ఉంది మన దగ్గర సో ఇలా ఒకటి ఉంది ఇవి రెండు హైడ్రోజన్స్ అమ్మా హెచ్ హెచ్ఆర్ సో ఇప్పుడు ఈ అన్నిటిలో ఏది మోర్ స్టేబుల్ అవుతుందంటే ఈ డబల్ బాండెడ్ కార్బన్ దగ్గర ఈ కార్బన్ దగ్గర ఇక్కడ టూ ఆల్కేల్ గ్రూప్స్ ఉన్నాయి ఈ కార్బన్ దగ్గర టూ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అవుతుంది ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక ఒక కార్బన్ దగ్గర ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది ఈ కార్బన్ దగ్గర టూ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఒక ఆల్కెల్ రూపే ఉంది కాబట్టి దీంతో కంపేర్ చేస్తే లెస్ స్టేబుల్ అవుతుంది అదే దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఆల్కెల్ రూప్ ఒకటే ఉంది ఈ కార్బన్ దగ్గర ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇది మూడు స్టేబుల్ అవుతుంది దాని తర్వాత ఇది స్టేబుల్ అవుతుంది అంటే డబుల్ బాండెడ్ కార్బన్ మీద అంటే ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఆల్కిన్ ఫామ్ అయిన తర్వాత ఆ డబుల్ బాండెడ్ కార్బన్స్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఆల్కెల్ రూప్స్ ఉంటే ఆ ఆల్కిన్ అనేది అంత స్టేబుల్ అవుతుందన్నమాట ఓకేనమ్మా సో ఇది సైడ్ జాఫ్రీలు సో మనం డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ చేయడం ద్వారా ఆల్కీన్స్ని ప్రిపేర్ చేయొచ్చు సో ఇది ఫస్ట్ ప్రిపరేషన్ అమ్మా సో ఈ ఫస్ట్ ప్రిపరేషన్ దగ్గర మనకి ఏమి వచ్చిందంటే సెజ్ ఆఫ్రూడ్ అనేది వచ్చింది నెక్స్ట్ సెకండ్ ప్రిపరేషన్ డీహాలోజినేషన్ ఆఫ్ బిసినల్ డై హాలైట్స్ డి హాలోజినేషన్ సెకండ్ ప్రిపరేషన్ అమ్మా విసినల్ డై హాలైట్స్ సో డై హాలైట్స్ తీసుకుని విసినల్ కార్బన్ అంటే ఏంటి అసలు విసినల్ డై హాలైట్స్ అంటే ఏంటంటే రెండు కార్బన్ ఐటమ్స్ పక్క పక్కన ఉన్న మిథిలిన్ గ్రూప్స్ని రెండు పక్క పక్కన ఉన్న కార్బన్స్ రెండు ఉంటాయి కనుక వాటిని ఏమంటారు అంటే విసినల్ కార్బన్స్ అని రెండు మిథైల్ గ్రూప్స్ పక్క పక్కన ఉంటాయి వీటిని విసినల్ మిథైల్ గ్రూప్స్ అని చెప్పి అంటారు సో వీటి మీద బ్రోమిన్స్ ఉన్నాయి దీన్ని ఏమంటారంటే విసినల్ డై బ్రోమైడ్ అని చెప్పి అంటారు సో దీన్ని తీసుకుని జింక్ డెస్ట్తో ట్రీట్ చేస్తున్నారు ఇన్ ద ప్రజెంట్ ఇన్ ద ఆల్కహాల్ జింక్ డస్ట్ ఎందులో ఉందంటే ఆల్కహాల్లో ఉంది సో దాన్ని తీసుకుని ట్రీట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇందులో నుంచి ఒక దాని నుంచి బీఆర్ మైనస్ ఒక దాని దగ్గర నుంచి బీఆర్ ప్లస్ అనుకున్నా సో మొత్తానికి రెండు బ్రోమిన్స్ ఎలిమినేట్ అవుతున్నాయి జెడ్డన్ బీఆర్ టు ఎలిమినేట్ అయ్యి ఈ రెండు కార్బన్స్కి మధ్యన డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది జెడ్డన్ బిఆర్ టు జింక్ బ్రోమైడ్ ఎలిమినేట్ అయ్యి మనకి ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది ఆల్కీన్ ప్రిపరేషన్ అయింది కదమ్మా సో ఇదేంటంటే డి హాలోజినేషన్ అంటే హాలోజెన్స్ని రిమూవ్ చేయడము అని అర్థం డి అంటే ఫస్ట్ డి అని పెట్టాము అంటే రిమూవ్ చేస్తున్నామని అదే ఓన్లీ హాలోజినేషన్ అన్నాను అనుకోండి సో హలోజన్స్ యాడ్ అవుతున్నట్టు అదే డి హాలోజినేషన్ అంటే రిమూవ్ చేస్తున్నాము ఓకేనమ్మా నెక్స్ట్ రియాక్షన్ ఆల్కీన్స్ ప్రిపరేషన్కి నెక్స్ట్ ఉన్నది డిహైడ్రోహాలోజినేషన్ డిహైడ్రో హాలోజినేషన్ సో ఇక్కడ డిహైడ్రోహాలోజినేషన్ అంటే దేన్ని డిహైడ్రోహాలోజినేషన్ చేస్తున్నారు అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని తీసుకుని ఓకేనమ్మా ఆల్కైల్ హ్యాలైడ్స్ని తీసుకుని డిహైడ్రోహాలోజినేషన్ చేస్తున్నారు ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఆర్ CH2 టూ Br బ్రోమిన్ తీసుకున్నాను ఆల్కైల్ బ్రోమైడ్ అన్నాను నేను ఈ ఆల్కైల్ బ్రోమైడ్ని తీసుకుని దేంతో ట్రీట్ చేస్తున్నారంటే ఆల్కహాలిక్ కేఓహెచ్తో ట్రీట్ చేస్తున్నారు దేంతో ట్రీట్ చేస్తున్నారమ్మా గుర్తుపెట్టుకోండి ఇది ఆల్కహాలిక్ కేఓహెచ్ సో ఆల్కహాలిక్ కేవోహెచ్తో ట్రీట్ చేస్తే ఇక్కడ నుంచి బీఆర్ మైనస్ ఎలిమినేట్ అవుతుంది దాని పక్కనున్న కార్బన్ ఏ కార్బన్కి అయితే బ్రోమిని అటాచ్ అయ్యిందో ఆ కార్బన్ కాకుండా దాని పక్కన ఉన్న కార్బన్ దగ్గర నుంచి హెచ్ ప్లస్ అయ్యాని ఎలిమినేట్ అవుతుంది సో ఇక్కడ నుంచి బీఆర్ మైనస్ ఇక్కడ నుంచి హెచ్ ప్లస్ ఎలిమినేట్ అయితే మనకి హెచ్బిఆర్ ఎలిమినేట్ అయ్యి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది ఆర్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ ప్లస్ హెచ్బిఆర్ ఎలిమినేట్ అయింది ఓకేనమ్మా సో ఈ రకంగా రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ మనం తీసుకున్న ఆల్కే ఆల్కైల్ హ్యాలైడ్ అనేది నార్మల్ ఆల్కైల్ హ్యాలైడ్ ప్రైమరీ ఆల్కెల్ హ్యాలైడ్ తీసుకున్నాను సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలెడ్ ఏంటమ్మా ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలెడ్ అంటారు అదే ఇప్పుడు నేను సెకండరీ కానీ టెరిస్టరీ కానీ తీసుకుంటే సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ సిహెచ్ త్రీ సో ఇందులో చూస్తే ఈ రకంగా ఉంది ఇప్పుడు సేమ్ కండిషన్ ఆల్కహాలిక్ కేఓహెచ్ వేసాం సో ఆల్కహాలిక్ కేఓహెచ్ వేసినప్పుడు ఇక్కడ నుంచి బీఆర్ మైనస్ ఎలిమినేట్ అవుతుంది బాగానే ఉంది ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇప్పుడు హెచ్ప్లస్ అయ్యాను అనేది ఎక్కడ నుంచి ఎలిమినేట్ అవ్వాలి ఈ కార్బన్ దగ్గర నుంచి హెచ్ప్లేస్ అయ్యాను ఎలిమినేట్ అవుతుందా ఈ కార్బన్ దగ్గర నుంచి హెచ్ప్లస్ అయ్యాను ఎలిమినేట్ అవుతుందా అంటే సో మళ్ళీ మనం ఏం చేయాలంటే టూ ప్రొడక్ట్స్ వేద్దాం ఫస్ట్ ఆల్కహాలిక్ కేవోహెచ్ సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ కార్బన్ దగ్గర నుంచి హెచ్ప్లెస్ అయ్యాను ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే సిహెచ్ త్రీ ఈ రెండింటికి మధ్య డబల్ బాండ్ వస్తుంది సిహెచ్ సిహెచ్ త్రీ సో ఇక్కడ వచ్చింది నేమ్ ఏంటమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటీను సో సెకండ్ కార్బన్ మీద డబల్ బాండ్ ఉంది కాబట్టి టూ బ్యూటీన్ అని చెప్పి అంటారు అదే ఇక్కడి నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ సో ఇక్కడ ఉన్నది బ్యూటీని కాబట్టి ఫస్ట్ కార్బన్ మీద డబల్ బాండ్ ఉంది కాబట్టి దీన్ని వన్ బ్యూటీ అని అంటారు సో ఇప్పుడు ఏది మోర్ స్టేబుల్ ప్రొడక్ట్ అవుతుంది ఏది మోర్ స్టేబుల్ అవుతుంది అంటే అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ రూల్ ద హైడ్రోజన్ ఈజ్ ప్రిఫరెన్షియల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కార్బన్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఓకేనమ్మా సో ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఎక్కడి నుంచి ఎలిమినేట్ అవుతుంది అంటే ఈ కార్బన్ దగ్గర నుంచా ఈ కార్బన్ దగ్గర నుంచా అంటే ఏ కార్బన్ దగ్గర అయితే తక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఎలిమినేట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయితే ఈ ప్రొడక్ట్ ఫామ్ అయింది సో దీని ప్రకారం సైడ్ జాఫ్ రూల్ ప్రకారం ఇదే మేజర్ ప్రొడక్ట్ అవుతుంది అండ్ స్టేబుల్ ప్రొడక్ట్ కూడా సో ఇదే అవుతుంది ఇదేమో మైనర్ ప్రొడక్ట్ అవుతుంది అదేవిధంగా సైడ్ జాఫ్ రూల్ ఇంకొక ఫామ్లో కూడా చెప్పాం మనం డబుల్ బాండెడ్ కార్బన్ మీద ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే అది అంత స్టేబుల్ అవుతుంది చూడండి ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది డబుల్ బాండెడ్ కార్బన్ మీద దీని మీద ఒకటి ఉంది దీని మీద ఒకటి ఉంది అదే ఇక్కడ చూస్తే ఈ కార్బన్ మీద ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది ఈ కార్బన్ మీద అసలు ఆల్కైల్ గ్రూప్సే లేవు కాబట్టి ఈ ప్రోడక్టే మనకి స్టేబుల్ ప్రొడక్ట్ అవుతుంది సో ఈ రకంగా కూడా మనం డిహైడ్రో హాలోజినేషన్ చేయడం వల్ల కూడా సో మనం ఆల్కీన్స్ని ప్రిపేర్ చేయొచ్చు ఇవి ఆల్కీన్ ప్రిపరేషన్స్ అమ్మా ఇంకా నెక్స్ట్ ఇందులో ఆల్కిన్స్లోని కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే అసలు ఆల్కీన్స్ అనేవి ఎలాంటి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి అవి ఏ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయో చూసి దాని తర్వాత రియాక్షన్స్ని చేయాలి సో ఇవన్నీ కూడా కెమికల్ ప్రాపర్టీస్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ